The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Psalms. నేటి దిన మన ధ్యానం కొరకు తొంభై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం నుండి తీసుకునబడింది సింగ్ టు ద లార్డ్ విత్ ద హార్ప్ సితారాతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సమ్ నైన్టీ ఎయిట్ ఈజ్ ఎ సింపుల్ సాంగ్ తొంభై ఎనిమిదవ కీర్తన చాలా సామాన్యమైన కీర్తన బట్ ఎవిడెంట్లీ ద ప్రొఫెసీ అబౌట్ క్రైస్ట్ కమింగ్ టు సేవ్ ద వరల్డ్ ఈజ్ సీన్ అయితే మరి ఈ లోకాన్ని రక్షించడానికి క్రీస్తు యొక్క రాకడ క్రీస్తు వస్తున్నాడు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ద సామ్ స్పీక్స్ ఆఫ్ ప్రేజింగ్ గాడ్ ఫర్ హిస్ వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ వైడెనింగ్ సర్కిల్స్ కీర్తనలు దేవుని యొక్క రక్షణ కార్యం గురించి ఎంతో విస్తారంగా అవి తెలియపరుస్తావున కీర్తన ఫస్ట్లీ వి కెన్ రీడ్ విత్ రిగార్డ్స్ టు ఇజ్రాయెల్ మొదటిదిగా ఇజ్రాయిలకు సంబంధించిన విషయం చూస్తాం సెకండ్లీ వి కెన్ సీ ద సాల్వేషన్ టూ ఆల్ ద ఎర్ రెండవ భూలోకం అంతా యొక్క యొక్క రక్షణ రక్షణ సృష్టి యావత్ కొరకు చూస్తాం సో ఫస్ట్లీ సాల్వేషన్ మీన్స్ మొదటిదిగా రక్షణ అనగా ద డెలివరెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయల్ ఫ్రమ్ ద బాబులోనియన్ క్యాప్టివిటీ ఇస్రాయలీ ప్రజలు బబులోను చెర నుండి విడుదల పొందుతారు కింగ్స్ ఇన్వైటెడ్ ద బాబులోనియన్ ఎంపైర్ దే రిలీజ్డ్ ద జ్యూస్ టు రీకన్స్ట్రక్ట్ ద టెంపుల్ మాదియ పార్సికుల వారు ఆ బబులోను పైన దండెత్తి వచ్చి వారిని జయించినప్పుడు ఈ ఇస్రాయలీలు యూదులైన వారు దేవాలయమును మరలా కట్టుకోవడానికి అనుమతించారు విడుదల చేశారు అండ్ సెకండ్లీ ఆల్ ద ఎర్త్ రెండోదిగా భూలోకంలో ఉన్న ప్రజలందరూ దట్ ఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సేవ్ ద హోల్ వరల్డ్ which took place around 2000 years ago and అనగా ఈ bhulokam antadini kuda mari rakshinchadaniki యేసుక్రీస్తు ప్రభు మానవ రూపము ధరించి రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన సందర్భం థర్డ్ మూడోల్ క్రియేషన్ టాక్స్ అబౌట్ ద సెకండ్ ఎడ్వెంట్ సృష్టియావత్తు కూడా జరగబోయేటువంటి రెండవ రాకడ గురించి మాట్లాడుతుంది పాల్ రైట్స్ ఇన్ రోమన్స్ ఎయిత్ చాప్టర్ పౌలు రోమీలకు రాస్తూ ఎనిమిదో అధ్యాయంలో ఇఫ్ యు రీడ్ ఫ్రమ్ వెర్సెస్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇరవై వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు మీరు చదివితే ఐ విల్ రీడ్ ఫర్ యూ నేను చదువుతున్నాను ఫర్ ద క్రియేషన్ వాజ్ మేడ్ సబ్జెక్ట్ టు వ్యానిటీ నార్ విల్లింగ్లీ బట్ బై రీజన్ ఆఫ్ హిమ్ హూ హ్యాత్ సబ్జెక్టెడ్ ద సేమ్ ఇన్ హోప్ బికాస్ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఆల్సో షాల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ కరప్షన్ ఇన్ టు ద గ్లోరియస్ లిబర్టీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఫర్ వై నో దట్ ద హోల్ క్రియేషన్ గ్రోన్ ఎత్ అండ్ ట్రవైల్ ఇన్ పెయిన్ టుగెదర్ అండ్ టిల్ నౌ అండ్ నాట్ ఓన్లీ దే బట్ అవర్ సెల్స్ ఆల్సో విచ్ హ్యావ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ఈవెన్ వి జెల్స్ గ్రోన్ విత్ ఇన్ అవర్ జెల్స్ వెయిటింగ్ ఫర్ ద అడాప్షన్ టు విట్ ద రిడిమ్షన్ ఆఫ్ అవర్ బాడీ వర్సెస్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇరవై నుండి ఇరవై మూడు వచనాల్లో మనం చదువుదాం చదువుగా సృష్టి నాశ్రమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదన నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనుందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ద క్రియేషన్ టు ఈస్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ రిడీమ్షన్ సృష్టి కూడా తన విమోచన కొరకు ఎదురుచూస్తాం చూస్తాం ఎస్ ఐజయ ప్రొఫెసిడ్ ఇన్ 67th చాప్టర్ ఫ్రమ్ వెర్సెస్ 17 టు 25 యెషయా 67వ అధ్యాయంలో 15 నుండి 25 వచనాల్లో ప్రవచించిన ప్రకారం ద వూల్ఫ్ అండ్ ల్యాంబ్ షల్ ఫీడ్ టుగెదర్ అండ్ ద లయన్ షల్ ఈట్ స్ట్రా లైక్ ద బులక్ దే ల్ నాట్ హర్ట్ నార్ట్ డిస్ట్రాయ్ ఇన్ ఆల్ మై హోలీ మౌంటైన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ రష్యా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదిహేడు నుండి అరవై ఐదో అధ్యాయంలో పదిహేడు నుండి ఇరవై ఐదు వచనాల్లో చదువుతున్నాం మనం అక్కడ ద వూల్ఫ్ అండ్ ద ల్యాంప్ గొర్రెపిల్లయో తోడేలను కలిసి మేస్తాయి అండ్ ఆల్సో ఇట్ ఈస్ రిటర్న్ దేర్ ద లయన్ షాల్ ఈ బులక్ సింహము

దేర్ విల్ బి డివెలింగ్ నూతన భూమిలో నీతి ఏలుబడి చేస్తుంది దట్స్ వై దో సామ్ లుక్స్ లైక్ సింపుల్ సామ్

పాపము మరణము ఏలుబడి చేస్తా ఉండే బట్ డ్యూ టు ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ బేబీ ఇన్ బెత్లహేమ్ అయితే యేసు క్రీస్తు ప్రభు ఒక పసి బాలుడిగా లోకి వచ్చిన కారణాన్ని బట్టి ఐ లేటర్ గోయింగ్ టు ద క్రాస్ టు టేక్ అవే ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆ తర్వాత లోకమంతటి పాపములని ఆయన సిలువ మీద మోస్తున్నప్పుడు దట్ ఇస్ రిటన్ యాస్ ద మార్వెలస్ డీడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ సామ్ ఈ కీర్తనలు అది క్రీస్తు జరిగించిన ఆశ్చర్యమైనటువంటి కార్యంగా అది అక్కడ వర్ణించబడింది మెనీ బైబిల్ కామెంటేటర్స్ ఓపెన్ దట్ మేరీ ద మదర్ ఆఫ్ జీసస్ హ్యాడ్ దిస్ సాం ఇన్ హెర్ హార్ట్ అనేకమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు వారి యొక్క అభిప్రాయం ప్రకారము వాళ్ళు చెప్పే మాట మరి యేసు ప్రభు వారి యొక్క భూ సంబంధమైన తల్లి అయిన మరియా ఈ కీర్తన పాడింది అంటారు ఆఫ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ద వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ వస్ మేడ్ బై ద ఏంజెల్ గాబ్రియెల్ మేరీ వర్షిపుదల గాబ్రెలు దూత వచ్చి కన్యక ప్రసవించబోతుంది అనేటువంటి లేదా గర్భం ధరిస్తుందనే ఈ మాట చెప్పగానే మరియా తనలో ఈ కీర్తన తొంభై ఎనిమిదో కీర్తన పాడుకున్నట్లుగా శ్రీ వర్షపు దళ ఆమె దేవుని ఆరాధించింది వి కెన్ రీడ్ మేరీ సాంగ్ ఇన్ లూక్ ఫస్ట్ యాప్ట్ మరి యొక్క కీర్తనని లూకాస్ వార్త మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు కంపేరింగ్ దీస్ టూ ప్యాసేజెస్ దట్ ఈస్ సామ్ నైన్టీ ఎయిట్ అండ్ లూక్ వన్ తొంభై ఎనిమిదవ కీర్తన లూకాస్ వార్త మొదటి అధ్యాయం రాయబడి ఈ మాటల్ని సరిపోల్స్తూ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ చార్లెస్ పర్జన్ హీ రైట్స్ దట్ డేవిడ్ వాస్ ద వాయిస్ అండ్ మేరీ వాజ్ ద ఇకో దైవచరుడు అనేటువంటి చార్ల్స్ గారి చెప్పే మాట ఏమిటిదంటే దావిదు పాడుతూ ఉండగా మళ్ళ మరియ కూడా అను పల్లవిగా పాడుతా ఉంది అండ్ హీ హైలైట్స్ ఫైవ్ కంపారిజన్స్ బిట్వీన్ దిస్ సామ్ విత్ మేరీస్ సాంగ్ ఇన్ లూక్ వన్ ఈ కీర్తనని లూక మొదటి అధ్యాయంలో ఉన్న మరి యొక్క కీర్తనతో సరిపోలుస్తూ ఐదు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు వాట్ డేవిడ్ రోట్ మేరీ వాజ్ సింగింగ్ దావీదు రాసినటువంటి ఆ కీర్తన మరి ఆ కీర్తనగా పాట పాడు ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ మేరీస్ హార్ట్ దిస్ సామ్ వాజ్ రిజిస్టర్డ్ మరొక మాటలో చెప్పాలంటే మరియా హృదయంలో ఈ కీర్తన ముద్రపడిపోయింది ఐల్ షో బిఫోర్ యు ఫైవ్ కంపారిజన్స్ ఐదు సరిపోలికల్ నేను చూపిస్తా నంబర్ 1 మొదటిది డేవిడ్ సేస్ ఇన్ 98 1 98వ కీర్తన మొదటి వచనంలో దావీదు చెప్తున్నాడు ఓ సింగ్ అన్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్ ఏమంటున్నాడు ఇక్కడ ఆ 98 1 98వ కీర్తన ఆయనను గూర్చి కృత పాడుడి వాట్ మేరీ ఇన్ లుక్ ఫార్టీ సిక్స్ అయితే లుకాసు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరో వచ్చిన మరియా ఏమని చెప్తుంది మై సోల్ డూ మాగ్నిఫై ద లా నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ది సెకండ్ కంపారిజన్ రెండో సారి పోలిక డేవిడ్ రైట్స్ ఇన్ 98:1 దావీదు 98 మొదటి వచనంలో రాస్తున్నాడు హి హాత్ డన్ మార్వెలస్ థింగ్స్ ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అండ్ మేరీ సేస్ ఇన్ 149 మరియా మొదటి అధ్యాయం 49వ వచనంలో చెప్తుంది హి దట్ ఇస్ మైటీ హాత్ డన్ గ్రేట్ థింగ్స్ సర్వశక్తి

ప్రతి వీడియో చివరిలో కొన్ని స్లైడ్స్ పెడుతున్నాము ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ మరి మన మేలు ప్రయోజనం కొరకు దయచేసి ఆ స్లైడ్లు చూడడం మర్చిపోయింది God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.